Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9888-1-966666. ఈ ప్రపంచంలో డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నా సరే తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలని అడ్డదారులు తొక్కుతూ ఉంటారు చాలా మంది. అలాంటి దారిలోనే ఓ మహిళ నడుస్తోంది. ఇలానే డబ్బు సంపాదించుకోవడానికి కొత్త బిజినెస్ ఎంచుకుంది. అదే చనిపోయిన వారి మృతదేహాలను అమ్మడం. సాధారణంగా శవాలను హాస్పిటల్లోని మార్చరీలో ఉంచుతూ ఉంటారు. అలా భద్రపరిచిన మృతదేహాలతో ఓ మహిళ బిజినెస్ చేసేది. చనిపోయిన వారి శరీరంలోని భాగాలను కట్ చేసి అమ్మేది. ఆమె ఎంతో కాలంగా గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యాపారం నడిపిస్తోంది. ఈ సంఘటన అమెరికాలో జరిగింది. తాజాగా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికాలోని ఆర్కాన్సాస్కు చెందిన క్యాండెస్ స్కాట్ 36 ఏళ్ళుంటాయి. ఈ మహిళకు ఆమె స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రిలో మార్చురీలో పనిచేస్తోంది. ఆమె 2021లో ఫేస్బుక్ ద్వారా ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతనితో ఆమె రహస్యంగా ఒక ఒప్పందం చేసుకుంది. అదేంటంటే మార్చురీలో పడి ఉన్న శవాలను శరీర భాగాలను కట్ చేసి అమ్మేయడం ఆమె పని. ఒప్పందం ప్రకారం మెడికల్ కాలేజ్ నుంచి శవాల పుర్రెలు దంతాలు మెదడు వంటి అవయవాలను దాదాపు $11,000 ఆమె అతనికి అమ్మింది. ఒక్కసారిగా అంత డబ్బు రావడంతో ఆమె ఆనందం తట్టుకోలేకపోయింది. అప్పటి నుంచి సుమారు 9 నెలల పాటు ఆమె మూత్రపిండాలు గుండె ఊపిరితిత్తులు ఇలా చాలా శరీర భాగాలను అమ్మడం ప్రారంభించేసింది. చాలా ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆమెను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతమైతే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. మనకు తెలుసు అవయవ దానం చాలా గొప్పది అంటుంటారు, కానీ వీటిపైనే బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు అంటూ హెచ్చరిక. ఈ స్టోరీ విన్నప్పుడు మాత్రం అదే అర్థమవుతుంది మనకు.